బీసీ లక్ష రూపాయల పథకానికి సంబంధించి బీసీ సంక్షేమ శాఖ రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారుల నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ రావడం అనేది జరిగింది ఆ అప్డేట్ వివరాలు ఏంటో ఈరోజు మీకు నేను అందిస్తాను అయితే ఈ లక్ష రూపాయల స్కీమ్కు సంబంధించి దరఖాస్తు చేసుకున్న తర్వాత అంటే ఆన్లైన్లో మీ సేవలో కానివ్వండి ఈ సేవలో కానివ్వండి ఎనీ అదర్ నెట్ సెంటర్లో కానివ్వండి దరఖాస్తు చేసుకున్న తర్వాత హార్డ్ కాపీలను ఎక్కడ ఇవ్వాలి అన్న సందిగ్ధం అనేది దరఖాస్తుదారుల్లో ఉంది ఇప్పటికీ కూడా అయితే కొంతమంది జిల్లా స్థాయి అధికారులు గతంలో సబ్సిడీ లోన్లకు ఏ విధంగానైతే హార్డ్ కాపీలను ఎంపీడీ ఆఫీసులలో మున్సిపల్ కార్యాలయాల్లో తీసుకున్నారో అదేవిధంగా వీటికి కూడా ఎంపీడీ ఆఫీసులో మున్సిపల్ కార్యాలయాల్లో ఇవ్వాలని వారు తెలియజేయడం అనేది జరిగింది అలాగే కొంతమంది దరఖాస్తుదారులు కూడా సంబంధిత మండల ఆఫీసుల్లో మున్సిపాలిటీ కార్యాలయాల్లో ఇవ్వడం అనేది జరిగింది కొంతమంది మండలాధికారులు తీసుకున్నారు కొంతమంది అవసరం లేదు అని చెప్పేసి రిజెక్ట్ కూడా చేశారు ఈ విధమైనటువంటి సందిగ్ధత అనేది మన దరఖాస్తుదారుల్లో ఉంది దీనికి క్లారిటీగా రాష్ట్ర స్థాయి బీసీ ఉన్నతాధికారులు స్పష్టం చేసింది ఏమిటి అంటే దరఖాస్తు చేసుకున్న తర్వాత హార్డ్ కాపీలను మండల స్థాయిలో కానివ్వండి మున్సిపల్ కార్యాలయాల్లో కానివ్వండి అంటే మండల స్థాయిలో ఎంపీడీఓ ఆఫీసులో కానివ్వండి పట్టణ స్థాయిలో మున్సిపల్ కార్యాలయంలో కానివ్వండి ఇవ్వవలసిన అవసరము లేదు ఏ డాక్యుమెంట్స్ కూడా మీరు ఎవరికి ఇవ్వవద్దు అని చెప్పేసి వారు క్లారిటీగా తెలియజేయడం అనేది జరిగింది అయితే దరఖాస్తు చేసుకున్నటువంటి వారి దరఖాస్తులందరినీ కూడా మండల స్థాయిలో ఎంపీడీఓలు వెరిఫై చేసి జిల్లా స్థాయి కమిటీకి ఫార్వర్డ్ చేయడం అనేది జరుగుతుంది జిల్లా స్థాయిలో సెలెక్షన్ అయిన వారి యొక్క లిస్టు గ్రామస్థాయిలో మరియు మండల స్థాయిలో డిస్ప్లే చేయడం జరుగుతుందని ఇదివరకే తెలియజేశారు కాబట్టి మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అన్న వివరాలు మీకు గ్రామస్థాయిలోనే తెలియజేయడం అనేది జరుగుతుంది కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ పడవలసినటువంటి అవసరం లేదు ఇప్పటికే ఇచ్చిన వారికి ఎలాంటి ఇబ్బంది లేదు ఇవ్వని వారికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పేసి రాష్ట్ర బీసీ ఉన్నతాధికారుల నుంచి లేటెస్ట్ అప్డేట్ రావడం అనేది జరిగింది ఇది ఫ్రెండ్స్ బీసీ లక్ష రూపాయల పథకానికి సంబంధించినటువంటి లేటెస్ట్ న్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు ధన్యవాదాలు